స్వామినారాయణ స్వరూపం లక్ష్మీ నరసింహ స్వామి వారు ఈ బండకి నామాలు మేము పూజ కార్యక్రమంలో నామాలు పెట్టాము ఈ బండ రూపంలో నామాలు ఉన్నాయి నామాల నరసింహ స్వామిగా ఈ ఈశాన్య మూల ఉత్తర భాగంలో పిల్లకల్లు వాసవేలు గన్న భాస్కర్ గారు వారి గన్నపల్లి బాల నరసింహ స్వామి బాలుడు రూపంలో బాల నరసింహ స్వామి ఉగ్ర నరసింహ స్వామి ఉగ్ర రూపం దాల్చాడు ఇదే ఉగ్ర రూపము ఓం ఉగ్రం వీరం మహావిష్ణు జలంతం సర్వతోముఖం నృసింహాభీషణం భద్రం ముర్చుర్ముర్చుర్నవామ్యహం సుదర్శన మహాజ్వాలాకోటి సూర్యశమ ప్రభ అజ్ఞానాందాశ్రమే దేవ విష్ణోర్మార్గం ప్రదర్శయ దోలగొట్ట లక్ష్మీ నరసింహస్వామి వారికి జై. సూర్యాపేట జిల్లా కోదాడ మండలం ఎర్రవరం గ్రామంలో దోళ్లగుట్టపై వెలిసిన లక్ష్మీ నరసింహస్వామి వారు ఇదంతా కూడా పెద్ద గుట్ట గట్టు. ఈ గట్టు ఈ నాగేంద్రు పడగదాకా మొత్తం బూడి ఉన్నది. ఈ ప్రాంతం అంతా కూడా మట్టిమయంతో రాతి బండలతో ఉంటే ఒక ఫస్ట్ ఒక మహిళకి బాలా నరసింహస్వామి వారిని వచ్చాను ఇక్కడ వెలిసి ఉన్నాను ఈ ఊర్లో కొలువై ఉన్నాను అంటే జనాలు ఎవరో కూడా నమ్మలేదు. మళ్ళీ ఒక 20 రోజుల తర్వాత ఒక బాలుడికి నేరేడు జర్రలో చదువుకుంటూ ఉన్నాడు. ఆ బాలుడు నేరేడు జర్రలో చదువుకుంటూ ఉంటే ఆ బళ్ళో మొత్తం గందరగోళం చేసి బాల నరసింహస్వామి రూపంలో ఉన్నాను నేను, నా గుడి కట్టేయాలంటే ఎవరు ముందుకు రావట్లేదు అని చెబితే స్వామి మరి నువ్వేదో చెబుతున్నావు అవన్నీ అక్కడ మేకలు గొర్రెలు ఎట్లా పెడితే అన్ని రకాలుగా ఉన్నాయి అదేందో నువ్వు గుట్ట అంటావు దేవుడు అంటావు మేము ఎట్లా నమ్మాలి మాకు దేవుణ్ణి చూపించమన్నారు స్వామివారు. ఆ దేవుణ్ణి చూపిస్తే 27వ తారీఖు నాడు ఇక్కడికి వచ్చి ఏకాదశి సోమవారము ఊరు మొత్తం టామ్టామ్ వేయించి తీసుకొని వచ్చి చూపించారు కల్లా ఈ గుట్ట మొత్తం తోమి ఈ బండను చూపిస్తూ ఉన్నాడు. అదేంది స్వామి ఆ బండ ఎప్పటి నుంచో ఉంది కదా ఇప్పుడు ఉందా అంటే ఉగ్ర రూపం తాల్చి పిచ్చి పిచ్చిగా ఉందా మీరు కనుక పిచ్చిగా మాట్లాడితే అరిష్టం అయిపోతారు నాశనం అయిపోతారు ఏమనుకుంటున్నారు చూపిస్తా అని చెప్పి ఇది మొత్తం తోమంగా తోమంగా బండ పడిపోతుంది ఇంక పోదాములే అనుకున్నా బాగా గర్జించి ఈ బండను తీశాడు. నేను నామాల నరసింహస్వామిని ఈ రూపంలో ఉన్నా అని చెప్పాడు. ఇంకొద్దికి తర్వాత ఈ వైకుంఠం నుంచి బాలా ఇది మన ఉగ్ర నరసింహస్వామిని చూపించాడు ఉగ్ర రూపం దాల్చాను అని చెప్పాడు. లాస్ట్కి ఇదన్నీ తీసి ఇవి శంఖు చక్రాలు చూపించి